చేపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీళ్లు 24 గంటల కరెంట్ కూడా ఆపేయమంటారేమో అని కామెంట్ చేసిన కేటీఆర్ అందులో కూడా కేసీఆర్ే కనిపిస్తాడు కదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని ట్వీట్ చేశారు. అన్నదాత పాలిట నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని వ్యాఖ్యానించారు కేటీఆర్. అన్నదాతలు పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని, రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్క అంటూ ట్వీట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులు ఆరికోస పెడుతున్నారు అన్న కేటీఆర్ తెలంగాణ రైతులకు కడుపు నిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెరతీశారన్నారు. రైతు బంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.